మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో పలు గ్రామాలలో 3 కోట్ల 10 లక్షల ఎంజీఎన్ఆర్ఏ జిఎస్ నిధులతో గౌరవశ్రీ డాక్టర్ పటోల సంజీవారెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాకేష్ శేఖర్లతో కలిసి సీసీ రోడ్లు, మురికి కాలువలు, 4 గ్రామ పంచాయతీ భవనాలు, 2 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేట పట్టణానికి ముఖ్యమంత్రితో కలిసి ప్రత్యేకంగా చర్చించి 20 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డిఫో రఫీకునిసా, తహసీల్దార్ గ్రేసీబాయ్, ఎస్ఐ శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు రాయిని మధుసూదన్, మండల పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి, పేట పట్టణ మైనారిటీ అధ్యక్షులు సలీం, నారాగౌడ్, పేట గ్రామ మాజీ సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ, ఆర్ఎన్ సంతోష్ కుమార్, మండల మహిళ అధ్యక్షురాలు భవాని, నరసింహాచారి, లద్ద లక్ష్మణ్, అహం, వసీం, సాయిరెడ్డి, రాజు నాయక్, పెర్మల్ గౌడ్, అంజిరెడ్డి పలు గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇంకా